राणी गारू, गौरव आपको माजी अध्यक्षुलु मंडली श्रीरामुलु गारु, जिला परिषत् माजी चेयरमैन गारु गौरवनीयुलु सम्माराव गारु, टेक्सटाइल डिपार्टमेंट योक्का सेक्रेटरी गारु बुद्धप्रकाश गारु, अदे विधंगा अक्कड वेदिकपैन आसीनुलैन महामहुलंदरिकी, ముఖ్యంగా పద్మశ్రీ పురస్కార గ్రహీతలైన గజం అంజయ్య గారు, చింతకింది మల్లేశం గారు, అదేవిధంగా యాదగిరి గారు, ఇంకా ఇతర మహానుభావులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అన్నాదమ్ముళ్ళైన అక్క చెల్లెళ్ళైన చేనేత కళాకారులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా మీకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు కార్యక్రమంలో మీతో ప్రత్యక్షంగా పాల్పంచుకోలేకపోయినప్పటికీ ఈ రకంగానైనా మిమ్మల్ని కలుసుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా హృదయపూర్వకంగా నేను చేనేత జౌళి శాఖ మంత్రిగా మీ అందరి ప్రతినిధిగా సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతున్న ఈ సంవత్సరంలో భారతదేశంలోని ఏ ప్రభుత్వము చేయని విధంగా మొట్టమొదటిసారి చేనేత మరియు మరణేత కళాకారులందరికీ కూడా ఈరోజు జీవిత బీమాను, నేతన్నకు బీమా అనే బీమాను ప్రవేశపెట్టినందుకు వారికి గట్టిగా చప్పట్లతో మీ అందరి హర్షధ్వానాల మధ్యన వారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, స్వాతంత్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆనాడు మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారు చరకాను తన యొక్క సింబల్ గా ఆనాడు తీసుకొని చరకా మీద నూలు నేస్తూ ఆనాడు ఆ మగ్గాన్నే ఒక జాతి మొత్తాన్ని ప్రేరేపించడానికి, జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు నడిపించడానికి ప్రేరణగా వాడుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఒకనాడు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వయంగా మగ్గం బట్టి చెరక బట్టి నేస్తే ఆనాడు జాతి మొత్తం కదిలింది, జాతి మొత్తం కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ముందుకు నడిచింది. కానీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం నాడు, ఆగస్టు 7 తారీఖు నాడు, ఏ రోజైతే మహాత్మా గాంధీ ఆ పిలుపునిచ్చినారో బెంగాల్ విభజనకు నిరసనగా ఆనాడు, స్వదేశీ ఉద్యమాన్ని ఏ రోజైతే ప్రారంభించినారో, ఏ రోజైతే చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఏ దినాన్నైతే మనం చేనేత దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము, దురదృష్టం ఈరోజు 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ తరుణంలో భారత ప్రభుత్వం జిఎస్టీ విధించి మొట్టమొదటిసారిగా చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ విధించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆశనిపాతం, మరొక రకంగా చెప్పాలంటే ఇది చేనేత కొన ఊపిరి మీద ఉన్న చేనేత పరిశ్రమకి ఇది ఒక రకంగా మరణ శాసనం రాసినట్టే. కాబట్టి మీ అందరి తరఫున, మనందరి తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, మొత్తం భారతదేశంలోని చేనేత కళాకారులందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది మంచి నిర్ణయం కాదు. మీరు ఉత్పత్తుల మీద ఉన్న జిఎస్టీని రద్దు చేయాలని చెప్పి మీ అందరి ఆమోదంతో, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వారికి వినబడే విధంగా దయచేసి అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి వినబడే విధంగా చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు చేనేత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా తెలిసి, ఇప్పటిదాకా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రమణ గారు, అదేవిధంగా గౌరవనీయులు సుధారాణి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా ఇచ్చి ఎట్లా అయితే లక్షలాది మంది రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో అదే పద్ధతుల్లో ఈరోజు మరి 80,000 పైచీలకు ఉన్న చేనేత మరియు మరణేత కార్మికుల కోసం, వారికి వారి కుటుంబాల్లో ధీమా నింపడం కోసం ఈ బీమా కార్యక్రమాన్ని కూడా ఈరోజు, నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. అది కూడా ఏదో ఆషామాషిగా కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఒక ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, వారి అధికారులందరూ కూడా అక్కడ వచ్చున్నారు, వారికి ఇప్పుడే చెక్కు అందించడం జరిగింది మీ అందరి సమక్షంలో. వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు, భారతీయ కళలకే ఒక వైభవాన్ని తీసుకొచ్చిన అపురూపమైన కళాఖండాలు. పోచంపల్లి ఇక్కత్ కావచ్చు, గద్వాల్ కాటన్ మరియు సిల్క్ చీరలు కావచ్చు, సికో జరీ చీరలు కావచ్చు, నారాయణపేట కాటన్ డిజైన్ నమూనాలు కావచ్చు, మన వరంగల్ ధరీలు కావచ్చు, అదేవిధంగా
సిద్దిపేట గుల్లబామ చీరలు కావచ్చు, దుబ్బాక నేతలు కావచ్చు, లేదా ఇతర కాటన్ డిజైన్ నమూనాలు కావచ్చు, ఫర్నిషింగ్ కావచ్చు, తెలంగాణ చేనేత కళా నైపుణ్యానికి ప్రతీకలు. మన రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ ఈ వృత్తిపై ఆధారపడ్డ వేలాది మందికి ఈరోజు మనుగడని ఉపాధిని కల్పిస్తా ఉంది. ఈ దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏదైతే మనం జరుపుకుంటా ఉన్నామో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. నేను అక్కడ లేకపోయినందుకు చింతిస్తా ఉన్నాను. 10 రోజుల పాటు ఈ జాతీయ స్థాయి చేనేత ఎగ్జిబిషన్ ఏదైతే మనం జరుపుకుంటా ఉన్నామో ఇందులో మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా, ఈ చేనేత సంఘాలకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని హైదరాబాద్ లోని ప్రజలకి, అదే రకంగా తెలంగాణలోని జిల్లాల నుండి ఉండే వివిధ వర్గాల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన చేనేత కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించండి, మన చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఆదరించండి, వారి వస్త్రాలను కొనుగోలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వము మనందరం కూడా సమిష్టిగా కదిలితేనే, ఒక సమాజంగా మనం ముందుకు పోతేనే వారిని ఆదుకునే అవకాశం ఉంటుంది, తప్ప వేరే రకంగా ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ ని సందర్శించి సాధ్యమైనంత ఎక్కువ కొనుగోలు చేసి వారందరినీ కూడా కడుపులో పెట్టుకుని ఆదరించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారి నైపుణ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్వర్గీయ పెద్దలు వారి పేరు మీద అవార్డుల రూపకల్పన చేసింది. ఈ అవార్డు కింద ప్రతి అవార్డు గ్రహీతకు ఒక ప్రతిభా పత్రం, ఒక జ్ఞాపిక శాల్వాతో పాటు నగదు పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నగదు పురస్కారం గత సంవత్సరం మనం 10,000 నుంచి 25,000 పెంచుకున్నాం. ఈ సంవత్సరం ఈ అవార్డు కోసం రాష్ట్ర 28 మంది చేనేత కళాకారుల్ని వారి కళాఖండాల ఆధారంగా ఎంపిక చేసుకున్నాం, సత్కరించుకున్నాం. ఇప్పటి వరకు మొత్తం 131 మంది చేనేత కళాకారులు, మేటి కళాకారులను మనం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద పెట్టుకున్న అవార్డు ద్వారా గౌరవించుకున్నాం. అదే రకంగా చేనేత రంగంలో జరిగే మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కొత్త కొత్త డిజైన్లు, పరిశోధనలు, వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం, వాటిని అధ్యయనం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు అంతరించిపోయిన, దాదాపు అంతరించే స్థాయికి పోయిన తేలియా రుమాల్ కానీ, ఆర్మూర్ పట్టు చీరలు కానీ, పీతాంబరి పట్టు చీరలు కానీ, సిద్దిపేట గొల్లబామ చీరలు కానీ, హిమురు చేనేత కానీ, ఇవన్నిటినీ బయటికి తీసుకొచ్చి వాటికి ప్రాచుర్యాన్ని కల్పించి ఆధునికతను జోడించి ప్రజలకు పరిచయం చేసే, ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టెస్కో మరియు టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ ప్రఖ్యాతి గాంచిన వీటన్నింటినీ కూడా, వస్త్రాలను మళ్ళీ ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టెస్కో షోరూంలలో కూడా వీటన్నింటినీ ప్రజలకు కేవలం ఈ ఎగ్జిబిషన్ ద్వారా మాత్రమే కాదు, టెస్కో షోరూంల ద్వారా కూడా అందుబాటులో పెడతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా వీటిని ఆదరించాలని, ప్రోత్సహించాలని నేను హృదయపూర్వకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ గర్వించదగ్గ, భారతదేశం గర్వించదగ్గ రామప్ప దేవాలయం ఏదైతే ఉన్నదో, యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన సందర్భంగా ఈ సంవత్సరం టెస్కో వారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా మరి తెలంగాణలో రామప్ప చీరల చేనేత కళాకృతులను కూడా అభివృద్ధి చేసినారు. మనందరం కూడా గర్వించదగ్గ సందర్భం ఇది. మరి అట్టి రామప్ప చేనేత చీరలను కూడా ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం ద్వారా తెలంగాణ చేనేత మణిహారంలో మరొక మణిని చేర్చినట్టు అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఫ్యాషన్ షోలు కూడా నిర్వహిస్తూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, చేనేత కళాకారులకి ఉపాధిని పెంచడానికి, వారు ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా ప్రయత్నం చేస్తూ ఉంది. వీటితో పాటు అనేక ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మరి మనం అమలు చేసుకుంటా ఉన్నాం. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు కూడా, ఒడిశా, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ అధికారుల బృందాలు కూడా మన రాష్ట్రాన్ని సందర్శించి మన టెక్స్టైల్ పాలసీని, మన హ్యాండ్లూమ్ పాలసీని కూడా వారు అధ్యయనం చేయడాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకొని గర్వపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం చేనేత మగ్గాల ఆధునీకరణ కానీ, ప్రాథమిక సొసైటీలకు డిసిసిబిల ద్వారా రుణ పరపతి ఇవ్వడం కానీ, పావలా వడ్డీ పథకం కానీ, లేదా శిక్షణ సదుపాయాలు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. చేనేత మిత్ర పథకం ద్వారా మరి చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్, చేనేత సంఘాలు మరి వారికి దాదాపు 50% సబ్సిడీ ఈరోజు నూలు రసాయనాల మీద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది కూడా చేనేత కార్మికులకు, అనుబంధ కార్మికులకు నేరుగా వేతనాల వృద్ధి రూపంలో 35% వారి వారి ఖాతాల్లోనూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా
मरी थ्रिफ्ट कार्यक्रम तेलंगाना प्रभुत्वं लब्धिदारुडि वाटा 8% उंटे प्रभुत्व वाटानु 8% नुंचि 16% अंटे डबल चेसुकुन्नां चेनेत वस्त्रोत्पत्तिलो भागमैन सहकार रंगंलोनु मरियु सहकारेतर रंगंलोनु वीवर्स अनुबंध चेनेत पनिवारुलकु कूडा इदि वर्तिंपजेसे विधंगा निबंधनलनु कूडा सडलिंचुकुन्नां అదే విధంగా లబ్ధిదారుల ఖాతాలోని 8% వేతనం ఏదైతే ఉంటుందో ఆర్డి 1 అకౌంట్ కు రాగానే అంటే రికరింగ్ డిపాజిట్ 1 అకౌంట్ కు రాగానే 16% మూల నిధి నుండి ఆర్డి 2 అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకు పోతా ఉంది. దీన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పి కూడా మనం అంగీకరించినాం. దీన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గతంలో కరోనా సందర్భంగా కూడా ఈ థ్రిఫ్ట్ పథకం మరి దాదాపు 96.43 కోట్ల అందుబాటులోకి తీసుకురావడం వల్ల దాదాపు 30,000 పై చిలుకు మంది నేతన్నలకి దీనివల్ల లబ్ధి చేకూరిందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేనేత కార్మికుల రుణమాఫీ పథకాన్ని కూడా మనం అమలు చేసుకున్నాం. మరి గతంలో వ్యక్తిగత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల వేలాది మంది కార్మికులకు దాదాపు 10,148 మంది కార్మికులకు 29 కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి చేనేత కార్మికుల కోసం చాలా ఆర కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అత్యంత ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమం మాకు నిజంగా అందరికి కూడా ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నందుకు మీ ప్రతినిధిగా ఉన్నందుకు మా అందరికీ కూడా అత్యంత సంతోషాన్ని ఇచ్చిన కార్యక్రమం ఈ రోజు మనం ప్రారంభించుకున్న నేతన్నకు భీమా అనే కార్యక్రమం. మరి ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో ప్రకటించిన విధంగా నేతన్నకు భీమా పథకం ద్వారా 80,000 పైచిలకు కార్మికులకి నేతన్నలకి దీనివల్ల లాభం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకొని వస్తాం. అదేవిధంగా 5 లక్షల రూపాయల వరకు ఏదేని కారణం చేత సహజ మరణం కానీ ఇతర యాక్సిడెంటల్ డెత్ కానీ ఏదైనా కారణం చేత ఆ నేతన్న మరణిస్తే ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ లో మరి భాగస్వాములు అవుతారో వారికి వెంటనే 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వారి నామినీ ఖాతాలో వేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మరి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి వారికి ఒక పిలుపునివ్వడం జరిగింది. చాలా మంది మన్నించారు. ఇంకా కూడా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని చెప్పి కూడా నేను పాత్రికేయ మిత్రులను కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేనేత వస్త్రాల వల్ల జరిగే ప్రయోజనాలు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, ఆరోగ్యకరమైన జీవన శైలి దీనివల్ల పెరుగుతుంది, ప్రకృతితో మమైకమయ్యే ఒక అవకాశం లభిస్తుంది, జీవానుకూలత ఉండే విధంగా కూడా దోహదపడుతుంది. అదేవిధంగా మెరుగైన మన్నికైన సౌందర్యవంతమైన అందమైన చేనేత వస్త్రాలను ధరించడం వల్ల మన అద్భుతమైన చేనేత కళాకారులకి ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. పురాతనమైన చరిత్ర కలిగి మన శరీరానికి కూడా హానికారం కాని ఎన్నో రకాల న్యాచురల్ డైస్ తో న్యాచురల్ పోగులతో కుట్టే ఈ చేనేత వస్త్రాలను ఆదరించడం వారందరినీ కూడా అభినందించడం మన విద్యుక్ ధర్మంగా భావిస్తూ మరి ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా ఈ నేతన్న భీమా ద్వారా మనందరినీ కూడా ఈ రకంగా పరోక్షంగా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి మళ్ళీ ఒకసారి రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రిగా మీ అందరి తరఫున మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై చేనేత, జై తెలంగాణ.